నమస్కారం ఫ్రెండ్స్ మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్లోని సోషల్ స్టడీస్ మెథడాలజీ ఏడో పాటలో ఉన్నాం ఇప్పుడు పదో భాగంలో ఉన్నాం చరిత్ర బోధన అభ్యసన ఈ పదో భాగంలో భారతీయ చరిత్రలో సాంఘిక మార్పును నిర్ణయించే అంశాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ని కూడా టెక్స్ట్ బుక్లు ఉండే ప్రతి లైన్ కూడా ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ రియస్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూసినట్లయితే హరప్ప సంస్కృతి ఈ హరప్ప సంస్కృతిలోని అనేక అంశాలను హిందూ మతంలో అనుసరించడం జరిగింది హరప్ప సంస్కృతిలో ఉన్న అంశాలను హిందూ మతంలో అవలంబించడం జరిగింది ఏ అంశాలు అంటే ముఖ్యంగా దేవతారాధన వృక్ష జంతు పూజలు దేవతారాధన వృక్ష జంతు పూజలు వీటిని హరప్ప ప్రజల కాలం నుండి హిందూ యొక్క మతములు అనుసరించడం జరిగింది శివుణ్ణి ఏ రూపాలలో కొలవడం జరిగింది హరప్ప ప్రజలు శివుడిని ఏ రూపాలలో కొలిశారు అంటే పశుపతి రూపంలో శివుడిని కొలిశారు రూపాలు ఏంటి అంటే వాస్తవ రూపము ప్రాతినిధ్య రూపము లింగ రూపము వాస్తవ రూపము ప్రాతినిధ్య రూపము లింగ రూపము ఈ రూపాలలో శివుడిని హరప్ప ప్రజలు కొలవడం జరిగింది నాగరికత హరప్ప నాగరికత గణిత అభివృద్ధికి దోహదం చేసింది గణిత శాస్త్రాభివృద్ధికి హరప్ప నాగరికత దోహదం చేసింది దత్తాంశ పద్ధతి ఈ నాగరికత కాలంలో ప్రారంభమైంది హరప్ప నాగరికత కాలంలోనే దత్తాంశ పద్ధతి ప్రారంభం అయినది తరువాతి కాలంలో వేదం గణిత శాస్త్రానికి నాంది పలికాయి తరువాతి కాలంలో వేదము గణిత శాస్త్రాలకు నాంది పలికాయి తరువాత కాల్చిన కొండలు ఇటుకలు పూసలు ఈ ఆభరణాల తయారీ ఈ తర్వాతి కాలంలో అనుసరించారు హరప్ప ప్రజలు అవలంబించిన కాల్చిన కొండలను ఇటుకలను పూసలను ఆభరణాల తయారీని వీ యొక్క అంశాలను తరువాతి కాలంలో ప్రజలు అనుసరించడం జరిగింది తరువాత మధ్య పశ్చిమ ఆసియా వాణిజ్యానికి ఈ హరప్ప నాగరికత పునాది వేసింది అంటే మధ్య ఆసియా పశ్చిమ ఆసియా ఈ మధ్య ఆసియా పశ్చిమ ఆసియా వాణిజ్యానికి పునాది వేసిన నాగరికత ఏది అంటే హరప్ప నాగరికత భవిష్యత్ నాగరికత అభివృద్ధికి దోహదం చేసిన నాగరికత భవిష్యత్ నాగరికత అభివృద్ధికి దోహదం చేసిన నాగరికత ఏది అంటే హరప్ప నాగరికత తరువాత వేద సంస్కృతి వేద సంస్కృతి దీనికి సంబంధించి వేద్ అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానము అని అర్థం వేద్ అనగా అర్థం ఏంటి అంటే జ్ఞానము అని ఈ వేదనే పదం నుండే వేదాలు ఆవిర్భవించాయి వేద్ అనే పదం నుండి వేదాలు ఆవిర్భవించాయి ఈ వేదాలు సంస్కృత భాషలో లిఖించబడ్డాయి ముఖ్యంగా వేదాలు ఎన్ని అంటే నాలుగు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ ఋగ్వేదము అతి ప్రాచీనమైన వేదము వేదాలలోనే ప్రాచీనమైన వేదమేది అంటే ఋగ్వేదము తరువాత ఆరుల జీవిత విధానం తొలిదశను ఈ ఋగ్వేదం తెలియజేస్తుంది ఆరుల జీవిత విధానం యొక్క తొలి దశను ఋగ్వేదము తెలియజేస్తుంది యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ మూడు వేదాలు కూడా ఆరుల మలివేద దశలో మార్పులు సూచిస్తున్నాయి ఆరుల యొక్క మలివేద దశలో సంభవించిన మార్పులను మిగిలిన మూడు వేదాలు కూడా సూచిస్తున్నాయి ఏంటి ఆ మూడు వేదాలు అంటే యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ మూడు వేదాలు కూడా మలివేద దశలో మార్పులను సూచించడం జరుగుతుంది తరువాత ఈ మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది వ్యాపించింది మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ వ్యాపించింది విగ్రహారాధన మత మౌఢ్యము కూడా అధికమయ్యాయి మలివేద కాలంలోనే విగ్రహ ఆరాధన మౌఢ్యము కూడా అధికమయ్యాయి సంఘంలో స్త్రీలకు స్థానం తగ్గింది సంఘంలో స్త్రీలకు స్థానం తగ్గింది జన్మను బట్టి కులం అనేది నిర్ణయించబడింది మలివేద కాలంలోనే ఎన్ని అంశాలు కూడా చోటు చేసుకున్న కాలం ఏది అంటే కాలం మోక్ష సాధనకు కర్మకాండలు యాగాలు క్రతువులు అవసరమని భావన మొదలైంది మోక్షాన్ని సాధించాలి అంటే కర్మకాండలు యాగాలు క్రతువులు అవసరమని భావించడం జరిగింది తరువాత మధ్యయుగ సంస్కృతి మధ్యయుగ సంస్కృతి ఈ సంస్కృతికి సంబంధించి మధ్యయుగ సంస్కృతిలో ఉత్తర భారతదేశంలో రాజ్యాలు స్థాపన చేసింది ఎవరు మధ్యయుగంలో ఉత్తర భారతదేశంలో ఎవరు రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటే అరబ్బులు ఆఫ్ఘనులు టర్కులు అరబ్బులు ఆఫ్ఘనులు టర్కులు ఈ మధ్యయుగంలోనే ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే మధ్య యుగ సంస్కృతులు ఎవరు ప్రసిద్ధి పొందారు అంటే ముఖ్యంగా ఢిల్లీ సుల్తానులు మొఘలు ఢిల్లీ సుల్తానులు మొఘలు ప్రసిద్ధి పొందడం జరిగింది ఈ ఢిల్లీ సుల్తానులు మొఘలుల కాలంలోనే మధ్య యుగ సంస్కృతి లక్షణాలు మన దేశ సంస్కృతులు మిళితమయ్యాయి వీరి కాలంలోనే ఢిల్లీ సుల్తానులు మొఘలు కాలంలోనే మధ్య యుగ సంస్కృతి లక్షణాలు మన దేశ సంస్కృతిలో మిళితమయ్యాయి తరువాత భారతదేశ పునరుజ్జీవనం భారతదేశం యొక్క పునరుజ్జీవనం దీనికి సంబంధించిన చూసినట్లయితే యూరప్లో ఈ పునరుజ్జీవన సంస్కరణలు చోటు చేసుకున్న కాలంలోనే మన దేశంలో సాంస్కృతిక మార్పులు కూడా సంభవించాయి ఐరోపాలో ఈ పునరుజ్జీవనం ఎప్పుడైతే చోటు చేసుకుందో అదే సమయంలో భారతదేశంలో కూడా సాంస్కృతిక మార్పులు అనేవి సంభవించడం జరిగింది ఈ సంభవించిన మార్పులు ముఖ్యంగా ఏంటి అని మనం చూస్తే విజయనగర కుడ్య చిత్రాలలోనూ మగులుల మినియేచర్ చిత్రాలలోనూ వ్యక్తమవుతాయి ఈ యొక్క చిత్రలేఖనంలో జరిగిన మార్పులు విజయనగరం కుడ్య చిత్రాలలోనూ మొగలుల యొక్క మినియేచర్ చిత్రాలలోనూ వ్యక్తమవుతాయి ఈ మొగలు విజయనగరము ఈ యొక్క రాజులు భవన నిర్మాణంలో మిశ్రమ శైలులు కనబడతాయి తర్వాత ఈ కాలంలో సంస్కర్తలు గురించి చూసినట్లయితే కబీరు రవిదాసు తుకారం మేరా కబీరు రవిదాసు తుకారం మేరా ఈ భారతదేశ పునరుజ్జీవన కాలంలోనే వెలుగులోకి వచ్చిన సంస్కర్తలు ఎవరు అంటే కబీరు రవిదాసు తుకారం మీరా వీరు ఎవరు బోధించారు మానవ సేవ చేయడం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పడం జరిగింది మానవునికి సేవ చేయడం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన భాగాల గురించి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ